हेलो मारती गारू, हेलो राजेश गारू, हाय राज, रोशन एंड चरण। मारती गारू भद्रम बी केयरफुल ब्रदर फ्राइडे रोज रिलीज। एक्चुअली टाइटल चूस्ते चला कैची उ मीन वाइल को वार्निंग इच्छी सो दीन को चेप्तारंडी भद्रम बी केयरफुल ब्रदर टाइटल बहुत कदा कैची अंटे मुगर मेन అతను షార్ట్ ఫిల్మ్ తీసుకునే డైరెక్టర్ ఒక ఛాలెంజ్ తో సినిమా తీద్దాం అనుకుంటాడు దాంతో ఒక సంపూలంటోడు దొరికితే ఆ వాళ్ళు ఆ సినిమా ఎలా తీశారు అనేది స్టోరీ మెయిన్ స్టోరీ అంటే ఒక లవ్ స్టోరీకి అంటే సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న వార్నింగ్ లాగాను ఉంటుంది అట్లా ఎవరు పడితే వాళ్ళతో సినిమా తీయలేం కొంచెం కష్టం ఇండైరెక్ట్గా ఓకే ఒక వార్నింగ్ లాగా కూడా ఓకే అండి సంపూర్ణేష్ బాబు గారు చాలా గెటప్స్లో ఉన్నారు కదండి ఈ మూవీలో అవునవును దాదాపు చాలా బాగా చేశాడు అన్ని అంటే సంపూ ఈ సినిమాకి ఒక హీరో లాగా ప్లే చేశాడు ఓకే అండి అండ్ ట్రైలర్ హిట్ అయింది ఆడియో హిట్ అయిపోయి ప్లాటినం ఫంక్షన్ కూడా జరిగింది సో వర్కింగ్ విత్ న్యూ టీమ్ ఎలా ఉందండి మారుతి టీమ్ వర్క్స్ అండ్ వర్కింగ్ విత్ న్యూ టీమ్ నేను అంటే చేయడమే ఉంది బట్ యాక్చువల్లీ వీళ్ళ అందరూ ఒక దీని మీద చాలా ప్యాషన్గా పాపం ఒక 1 ఇయర్ నుంచి కష్టపడి చేసిన ప్రాజెక్ట్ బట్ ఏదైతే అనుకున్నారో అది 100% ఎఫర్ట్ పెట్టి తీశారనమాట కొత్త వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం ఇట్లా మంచి దీంట్లో అంటే ఒక కొత్త కాన్సెప్ట్స్ని బాగా కష్టపడి పైకి వద్దాం అనుకున్న వాళ్ళకి 100% హెల్ప్ చేద్దాం వర్కింగ్ విత్ మారుతి సార్ ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ సినిమా అండ్ సినిమా ప్రొడ్యూస్ చేయడం గొప్ప విషయం అలాంటి బ్యానర్లో చేయటం అది చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ రాజేష్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు లేకపోతే ఇంత బాగా చేసేవాడు కాదు అని అనుకుంటున్నాను చూసిన ఆడియన్స్ కూడా ఇలా ఫీల్ అవుతారు రియాక్ట్ చూస్తారు మీరు చెప్పండి భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ మూవీ ఎలా ఉండిపోతుంది మూవీ ఫుల్ ఫన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ రాజేష్ సారు బాగా తీశారు మారుతి సారు ఇచ్చిన స్క్రిప్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఏమాత్రం తక్కువ ఉండదు సారు కామెడీ మన అది భలే భలే మగాడువే ఎలా హిట్ అయిందో సేమ్ ఆ తరహాలో ఉంటుంది అంతకు మించి ఆడుతుందని నేను అనుకుంటున్నాను మారుతి సార్ గారితో వర్క్ చేయడం అంటే ఆల్రెడీ మీరు చాలా నేర్చుకుండొచ్చు కదా చాలా నేర్చుకున్నాను ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారా యాక్చువల్గా అందరూ నేను సార్తో కూడా వర్క్ చేశాను భలే భలే మగాడు చిన్న బిట్ చేశాను మా మూవీలో మేము కొత్త వాళ్ళం మాకు ముందే స్క్రిప్ట్ ఇస్తారు సార్ అలా కాదు ఆన్ ది స్పాట్లో కంటెంట్ చెప్తారు అంతే నాకు అక్కడ చాలా తెలిసింది అక్కడ పర్ఫార్మెన్స్ అక్కడే వస్తుంది బయట స్పాంటేనియస్ టాలెంట్ లైవ్లీ యాక్టింగ్ అక్కడ చూశాను నేను సీనియర్స్ అందరితో యాక్ట్ చేస్తూ ఉంటే అలా తెలిసింది ఒక విధంగా స్క్రిప్ట్ ఉంటే కూడా ఎక్కడో మనం యాక్ట్ చేస్తూ ఉంటాం స్పాంటేనియస్గా అంటే వి కమ్ అవుట్ కదా అలాగే రాజేష్ సార్ కూడా చాలా సార్ దగ్గర ఉండి చేపించుకున్నారు ఈ మూవీలో మమ్మల్ని మేమేం చేసినా అది సార్కే క్రెడిట్ మొత్తం నెక్స్ట్ సంపూర్ణేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది చాలా నచ్చింది చాలా ఫన్నీ సార్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది ఓకే డైరెక్టర్ గారితో రాజేష్ గారితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయన మా ఒక మామూలు ఒక స్టూడెంట్స్లా కన్సిడర్ చేసేవారు అంటే ఒక పిల్లల చిన్న పిల్లలా కన్సిడర్ చేసి ఆయనకు కావాల్సిన అవుట్పుట్ ఆయన తెప్పించుకునేవారు సెట్లో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ రాజేష్ గారు మీరు చెప్పండి మూవీ గురించి భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ఈ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ఎల్లుండి అంటే ఫ్రైడే 29th April రిలీజ్ అవుతుంది 100% ఇది అందరికీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని మేము కాన్ఫిడెంట్గా చెప్పగలనండి మంచి సబ్జెక్టు అండ్ దట్టు ఈ సంపు దీంట్లో రొటీన్గా ఇప్పటివరకు చేసిన మూవీస్లో కైండ్ ఆఫ్ యాక్టింగ్ కాకుండా చాలా లైవ్లీగా అంటే తను ఈ ప్రీవియస్ మూవీస్లో చేసిన పెర్ఫార్మెన్స్లు కంటే దీంట్లో చాలా బాగా అవుట్పుట్ చేశాడు వర్క్ చేశాడు తను చాలా కష్టపడి చాలా గెటప్ చేశాడు వీళ్ళకి వీళ్ళందరితో కొత్త వాళ్ళైనా కూడా వీళ్ళకి బాగా మంచి కనెక్టింగ్గా చేశాడు 100% ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని మేము నమ్ముతున్నామండి అండ్ కమింగ్ 29th సో 100% 29 తర్వాత ఈ మూవీ హిట్ అయిందని కాన్ఫిడెన్స్తో మేము మళ్ళీ ఒకసారి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం అన్న నమ్మకంతో ఉన్నాం టాకింగ్ అబౌట్ మ్యూజిక్ అండి మ్యూజిక్ అంటే మ్యూజిక్ గురించి చెప్పాలంటే మా జేబీ గారు గురించి మా టీమ్కి ఆయన పెద్ద అసెట్
యాక్చువల్లీ మేము చాలా బేసిక్ లెవెల్లో ఉన్నాం, మాకు జేబీ గారి మ్యూజిక్ అనేది పెద్ద అసెట్, అండ్ బై ది సేమ్ టైం మాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్, సో తను కూడా ఒక మంచి అసెట్ మాకు. టెక్నికల్గా మంచి సౌండ్ ఉండటం వల్లే మేము అవుట్పుట్ని మంచిగా తెచ్చుకున్నామని కాన్ఫిడెన్స్ కొన్నాం అనమాట. అండ్ స్క్రిప్ట్ వైజ్ అవ్వచ్చు, అండ్ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్, అండ్ కెమెరా మాకు జోషి గారు, మల్బట్ జోషి గారు, ఆయన పెద్ద సెట్ మాకు. సో బ్యాక్ ఎండ్లో ఉన్న టీమ్ ఎవరైతే టెక్నికల్గా ఎవరు ఉన్నారో వాళ్ళందరూ చాలా పెద్ద టీం, యాక్చువల్లీ మా లెవెల్కి చాలా పెద్ద టీం. సో 100% అంత పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి అవుట్పుట్ చాలా మంచిగా వచ్చిందని వీల్ చేసి ఉన్నాం అనమాట. 100% సంపు దీంట్లో ఎంత వర్క్ చేశాడో, మా చరణ్, రాజ్, రోషన్ వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. యాక్చువల్గా వాళ్ళు యాక్ట్ చేయడానికి కాకుండా బిహేవ్ చేయడం, న్యాచురల్గా బిహేవ్ చేశారు, లైక్ అట్లా చేయించుకున్నాం అనమాట. దట్ డన్ 100%. ఇది ఒక మూవీ చూసిన ఫీల్ ఉండదు, ఒక మనకి సొసైటీలో జనరల్గా మన పక్కన జరిగిన ఒక ఇన్సిడెంట్లో అందరూ మన ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో లైక్ అట్లా బిహేవ్ చేశారు. వాళ్ళు ఎవరో యాక్ట్ చేసిన ఫీల్ లేకుండా లైవ్లీగా బిహేవ్ చేశారు. ఐ థింక్ సో అదే మా మూవీకి మంచి అసెట్ అవుద్దని ఒక బిలీవ్ చేస్తాం. అండ్ 29th రిలీజ్ అవుతుంది, షోర్ షార్ట్గా మేము దీంట్లో కాన్ఫిడెంట్గా ఇది సంతోషంగానే వెళ్తారు బయటికి మూవీ నుంచి అనే నమ్మకంతో ఉన్నాం మేము. నెక్స్ట్ మారుతి గారితో మీరు ఈ ప్రాజెక్ట్ అప్రోచ్ అయినప్పుడు కానీ ఆయన జనరల్గా మొదటి నుంచి మేమనే కాదండి, ఎవరైనా సరే ముందు కాన్సెప్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆ కాన్సెప్ట్ని క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇది మా పర్ నుంచి వచ్చిన కాన్సెప్టే కాబట్టి సో ఆ కాన్సెప్ట్లో ఉన్న వర్త్ వాల్యూ అనేది జనరల్గా ఆయన అసెస్ చేసి మాకు అప్ చెప్పారు. సో ఆయన మా మీద పెట్టిన కాన్ఫిడెన్స్కి మ్యాక్స్ లెవెల్ మేము కష్టపడి చేసామని నమ్ముతున్నాం. సో ఇంకా రేపు చూసి ఆడియన్స్ డిసైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. లైక్ లో బడ్జెట్లో మనం మూవీస్ చేస్తాం, అండ్ మీకు ఎస్పెషల్లీ మీరు లో బడ్జెట్ మూవీ అండ్ ప్రాఫిట్స్ ఎక్కువ, ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్. బట్ మీన్ వైల్ స్టాండర్డ్స్ పడిపోతాయి అనే క్రిటిక్ కూడా ఉంది మారుతి గారు, సో వాట్ డూ యూ సే అబౌట్ మీరు ఏమి అంటే బాగా తీస్తే ఏముంది, స్టాండర్డ్స్ అనేవి మనం తీసే విధానంలో ఉంటుంది అంతేగాని స్టాండర్డ్స్ తక్కువ అంటాం ఎక్కువ అంటాం అలా ఉండదు. బట్ యాక్చువల్గా బడ్జెట్ అనేది అకార్డింగ్ టు ద ఆర్టిస్ట్ ఇవన్నీ పెట్టుకుని బడ్జెట్ అనేది మనకి అంటే ఎంత తక్కువలో సినిమా తీస్తే రిస్క్ తగ్గుతుంది, అంతే మెయిన్ రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే మొత్తం పోతాయి డబ్బులు. ఎందుకంటే కొత్త వాళ్ళ మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, అంటే ఆడియన్స్ థియేటర్కి రావడం కష్టం అవుతుంది. అలాంటిది జాగ్రత్తగా చేయాలి అంతే ఇక్కడ. అండ్ ఇప్పుడు వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మాత గారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఎవ్రీ సినిమాకి ఇస్తూనే ఉంటాను, బట్ నా ఫ్రెండ్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్. ఓకే అండి, ది బెస్ట్ క్రిటిక్ ఏదైనా ఉందండి? క్రిటిక్స్ ఇస్తూ ఉంటారు మీడియా ఫ్రెండ్స్ చాలామంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండకూడదు, ఇది అది, నేను అన్నీ తీసుకుంటాను, వాళ్ళు క్రిటిక్స్ అన్నీ తీసుకుంటాను. చరణ్, ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ వచ్చి కార్తీక్ అండి. ఇది ఒక బేసిక్గా మేము అందరం షార్ట్ ఫిలిం చేస్తుంటాము. ఈ షార్ట్ ఫిలిం చేసే టైంలో ఒక సినిమాలో యాక్ట్రెస్ హమీద అని ఒక అమ్మాయి చేస్తుంది, ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తాను. సో దానివల్ల చిన్న మావయ్యతో చిన్న కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల సినిమా చేద్దామని డిసైడ్ అవుతాము అందరం. సో సంపూతో సినిమా ఎలా చేసామన్నది భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. ఓకే అండి, రోషన్ మీ క్యారెక్టర్ ఈ మూవీలో? ఈ మూవీలో నా క్యారెక్టర్ హీరోకి సపోర్టివ్గానే ఉంటుంది, యాజ్ ఎ ఫ్రెండ్స్ కాబట్టి తనకి మేము హెల్ప్ఫుల్గా ఉంటాం సినిమా మొత్తం, తన సక్సెస్కి మేము ఒక సపోర్ట్ లాగా. నేను ఈ సినిమాలో షార్ట్ ఫిలిం మేకర్గా కనబడతాను. యాక్చువల్లీ మేము ముగ్గురం షార్ట్ ఫిలిం మేకర్స్ అనమాట ఈ సినిమాలో. మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అండి? ముగ్గురు ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మేము ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురం కలిసే సినిమా చేస్తాం. సంపూర్ణేష్ బాబు గారు అనే ఒక బర్నింగ్ స్టార్తో సినిమా చేస్తాం అనమాట. సో నా రోల్ వచ్చేసిందిలో ఒక కో డైరెక్టర్ అనమాట. సో అబ్బాయి డైరెక్టర్ అయితే నేను ఇందులో కో డైరెక్టర్. సో కో డైరెక్టర్ రోల్ సంపూర్ణేష్ గారు. మీ మూవీలో హీరో? మా మూవీలో మెగా బర్నింగ్ స్టార్ ఇస్ సంపూర్ణేష్ బాబు. ఇలాంటి మూవీ ఇంకా చలనచిత్ర దాంట్లో మళ్ళీ రాదనమాట, ఎందుకంటే ఖచ్చితంగా బర్నింగ్ స్టార్ ఒకడే ఉంటాడు, ఆ బర్నింగ్ స్టార్ బయట ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఇలాంటి సినిమా అసలు రాదు, అదంతే ఫిక్స్. అది ఆడియన్స్కి ఫుల్ ఫన్ అనమాట, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే మారుతి సార్ చుట్టుపక్కల చూడటం అబ్జర్వ్ చేయడంలో కింగ్, సో సేమ్ క్యారెక్టర్ సినిమాలో పెట్టేశారు. మరి మూవీ రిలీజ్ అవ్వబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి, ఓవరాల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జస్ట్ 29th ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన 150 rupees ఎంత అయితే పెడతారో దానికి ఖచ్చితంగా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యి బయటకు వెళ్తారు, అదే ఏ డైరెక్టర్కైనా టార్గెట్ ఉంటుంది.
సో మా సినిమాకి కూడా ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన దానికన్నా ఎక్కువే ఫన్ ఇచ్చారని అనుకుంటున్నాను. రోషన్, ఫ్రైడే మూవీ రిలీజ్, సో మీరు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఎలా ఉంది? లైక్ మీరు ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి? అందరికి మా అందరికి అయితే టెన్షన్ ఎక్కువ ఉంది. చాలా టెన్షన్ ఉంది ఎలా తీసుకుంటారు అనేది. బట్ కన్ఫర్మ్ 100% అందరికి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమాని, అలా ఉంటుంది. నెక్స్ట్ చరణ్, యు ఆర్ ది లీడ్ ఆఫ్ ది మూవీ కదా. అవునండి. సో ఫ్రైడే ఇస్ ద రిలీజ్, మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీని? సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాలి. సంపూర్ణేష్ బాబు గారిని హృదయకాలంలో ఒక రేంజ్ లో చూపించారు, దాన్ని కంప్లీట్ చేంజ్ చేసి తనకంటూ ఇంకో సపరేట్ స్టైల్ ఈ సినిమాతో ఏర్పడుతుందని అనుకుంటున్నాను. కంప్లీట్గా ఆడియన్స్ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు, ఎందుకంటే సంపూర్తి చేస్తున్నప్పుడు నేనే ఎంజాయ్ చేశాను, ఇంకా చూసేవాళ్ళు నాకు తెలిసి ఎలా పడిపడిన అవుతారో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. సో ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, మీరు కొత్త వాళ్ళు కదా, సో వర్క్ చేసినప్పుడు ఏమైనా మీకు ట్రబుల్ అనిపించిందా? ట్రబుల్ ఎక్కడ అనిపించలేదు, చెప్పాం కదా డైరెక్టర్ సార్ మాకు దగ్గర ఉండి చేయించుకున్నారు, సో ఎక్కడ ట్రబుల్ అయినట్టు ఏమీ అనిపించలేదు. సంపూర్ణేష్ గారితో చేయడం నేర్చుకోవడానికి నేర్చుకున్నాం, అదే పర్ఫార్మెన్స్ ఎలా డైలాగ్ చెప్పగానే ఎలా మోడ్యులేషన్ ఎలా చేస్తారు, ఇలా ముందే ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు, సో అక్కడికి వచ్చి సెట్లో ఎక్కువ టేకులు తీసుకోకుండా చేస్తారు, సో అవన్నీ చూసి నేర్చుకున్నాం. చాలామంది చేస్తారు దీంట్లో సీనియర్ యాక్టర్స్. ఓవరాల్ మూవీలో మీకు బెస్ట్ మెమరీగా ఉండిపోయిన మెమరీ ఏదన్నా ఉందండి? ఫన్నీగా అన్నీ ఉన్నాయి, సంపు గారితో చేసిన ప్రతి షాట్ అలాగే ఉంటుంది. మిమ్మల్ని అడుగుతుంటే రాజు గారు నాకు ఉంది అని అన్నారు. సుబ్బు సార్ అని మా కో డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేశారంటే ఒక స్టిక్ ఇచ్చారు అనమాట నాకు క్లైమాక్స్లో, అది ఒరిజినల్ అని నాకు తెలియదు యాక్చువల్లీ, అది ఒరిజినల్ అనమాట, నన్ను కొట్టమన్నారు, కొడితే నేను నిజంగానే కొట్టా సంపు గారిని. ఆయన ప్యాకప్ అని వెళ్ళిపోయారు, ప్యాకప్ అని వెళ్ళిపోతే మళ్ళీ మా డైరెక్టర్ గారు బతిమాలి, ఆయన ముందు నన్ను తిట్టి బతిమాలి తీసుకొచ్చి కొట్టారు. కొట్టేస్తే నాకు తెలియదు కదండి అది రియలిస్టిక్ అని, అప్పుడు నేను కూడా మా బాబు గారిని బతిమాలి తీసుకొచ్చి కూర్చోబెట్టాం అనమాట. మళ్ళీ మళ్ళీ అప్పుడు ఒప్పుకున్నారు, ఓ 1 అవర్ బతిమాలితే ఆ తర్వాత ఇంకో 1/2 అవర్ చూసి అప్పుడు ఒప్పుకున్నారు అనమాట. చరణ్, ఈ మూవీలో ఓవరాల్గా మీకు మిగిలిపోయిన మెమరీ, బెస్ట్ మెమరీ? సినిమా టోటల్ మెమరీ అండి, ఫస్ట్ సినిమా. పర్టికులర్ ఇన్సిడెంట్ అలా అని చెప్పలేను, టోటల్ మూవీ మారుతి గారి ప్రొడక్షన్లో చేయటం, రాజేష్ గారి డైరెక్షన్, ఎవ్రీథింగ్, ఐ ఫీల్ ఇట్స్ మెమరీ, డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కదా. ఎస్. రాజేష్ గారు కంప్లీట్ కొత్త వాళ్ళతో చేయడం, మీకేమైనా ట్రబుల్ అనిపించిందండి? అంటే యాక్టింగ్ వచ్చేటప్పటికి సీనియర్స్కి అయితే మనం జనరల్లీ స్క్రిప్ట్ చెప్తే సరిపోతుంది, కాకపోతే వీళ్ళతో ఏంటంటే ఆ బిహేవియర్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. జనరల్లీ మేము ముందే వాళ్ళకి నెక్స్ట్ డే షూట్ సంబంధించింది ఎలా ఉండాలి ఏంటి అనేది కొంచెం వర్క్షాప్స్ లాగా చిన్న చిన్నవి పెట్టుకుని ఆన్ స్పాట్లో వాళ్ళు చేసినప్పుడు ఆ వాళ్ళందరినీ మింగిల్ చేయడానికి కొంత కొంచెం టైం టేకింగ్ తీసుకునేది. మేము ముందు వాళ్ళతో రిహార్సల్స్ లాగా 1-2 షాట్స్ చేయించుకున్న తర్వాత మేము ఫైనల్ షాట్కి వెళ్తాం. అందుకే అన్నారు ఇంతక టీచర్ లాగా మాకు నేర్పించారు కొంచెం, అంటే ఎందుకంటే వాళ్ళకి జనరల్గా అందరిది కామన్గా తీసుకుని వాళ్ళ డైలాగ్ ఉంటే వాళ్ళకి పర్ఫామ్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది, కానీ పక్క డైలాగ్ వచ్చేప్పుడు కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంత మేము సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అలా యూజువల్గా కొన్ని సందర్భాల్లో కొంచెం హార్ష్నెస్ కూడా చూడాల్సి వచ్చింది వాళ్ళు, అందుకే నన్ను టీచ్ చేశారు, నన్ను అందుకే ఆ విషయంలోనే వాళ్ళు కొంచెం అలా చెప్పారు అనమాట. రాజేష్ గారు ఈ మూవీలో హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ యాక్చువల్లీ తను చాలా క్యూట్ గా ఉంటుంది, యాక్చువల్లీ 3 హీరోస్ కదా, 1 హీరోయిన్ అంటే దీంట్లో ఒక చరణ్ కి ఒక లవర్ ఉంటుంది, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. తన లవర్ ని సక్సెస్ చేయడానికి వీళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్ లెవెల్ నుంచి మూవీ లెవెల్ కి ప్రమోట్ అయ్యి, అంటే ఒక ఛాలెంజ్ వల్ల మూవీ కంప్లీట్ చేయడానికి వీళ్ళు ముగ్గురు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సంపూర్ణేష్ బాబు గారు అంటే పంచ్ డైలాగ్స్ ఫన్ కదా, మీకు బాగా గుర్తుండిపోయిన డైలాగ్ ఏదన్నా? చంపు గారు ఒక పొజిషన్ లో నా క్యారెక్టరైజేషన్ వల్ల, సో నా రోల్ వచ్చి డైరెక్టర్ అనే రోల్, సో తను చంపు గారు పిలిచి డైరెక్టర్ గారు ప్యాకప్ అని చెప్పి షార్ట్ లైన్స్ వెళ్ళిపోతాడు, చాలా బాగా అనిపించింది అలాంటి డైలాగ్ సంపు, బాగా అనిపించింది అలాంటి డైలాగ్ సంపు గారు తప్ప ఎవరు చెప్పలేరు. రోషన్, మీరు సేమ్ చరణ్ చెప్పినట్టే ఆ డైలాగే యాక్చువల్గా సీన్ లో కాదు, యాక్చువల్గా కంటెంట్ అలా ఉంటుంది, చెప్పింది డైరెక్టర్ చెప్పింది వినర్ అనమాట, సో ఆయనకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఈ సీన్ నాకు నచ్చలేదు ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోతారు, అలా కొంచెం నడుస్తూ ఉంటుంది. ఆ సీన్ మాకు బాగా నచ్చింది. సినిమాలో కాకుండా బయట ఆయన ప్రతి ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి దాంట్లోనూ ఒక డైలాగ్ ఇష్టం నాకు, సదా మీ ప్రేమ ఒక బానిస అంటారు కదా, అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఆయన దగ్గర నుంచి. భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ఈ సినిమా ఈ ఫ్రైడే 29th ఆఫ్ ఏప్రిల్ రిలీజ్ చేస్తున్నారు,
దిస్ ఫిలిం విల్ బి ఎంటర్టైనింగ్ దట్స్ ఇట్ పక్కా మీరైతే థియేటర్లోంచి ఎంజాయ్ చేసి వెళ్తారు మాతి గారు పెట్టే కితకితలతో అందరూ ఎంజాయ్ చేసి వెళ్తారు ఈ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ మూవీ ఫ్రైడే 29th వస్తూ ఉంది ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఎవ్రీబడి విల్ ఎంటర్టైన్ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ గురించి చెప్పే ముందు మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు నెక్స్ట్ ఈ సినిమా 29th రిలీజ్ అవుతుంది మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు చంపు కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా చాలా బాగుంటుంది భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ఏప్రిల్ 29th వి విష్ యు వెరీ బిగ్ సక్సెస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రిలీజ్ ఫస్ట్ అండ్ విష్ యు వెరీ వెరీ గుడ్ లక్ అండి సాయి వెంకట్ ఎంటర్టైనర్స్ అండ్ మారుతి గారి టీమ్ బ్యానర్ పై వస్తున్న భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ వాళ్ళని ముందు కొట్టమను నేను తర్వాత కొడతాను నేను ముందే కొడితే 6 గంటల వరకు లేవరు అనవసరంగా టైం వేస్ట్ మీ ముగ్గురు మేడంకి ఇచ్చి మేడాన్ని మీ ముగ్గురు తీసుకోండి అరే షూటింగ్ అంటేనే తగులుద్ది రేక్లండ్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు శ్రీదేవి శ్రీదేవి